నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రంజిత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగన్ పాదయాత్రలో టెన్షన్. చెబ్రోలులో కాపు నేతలు వర్సెస్ వైసీపీ. హైదరాబాద్ ను సేఫ్ సిటీగా మారుస్తాం, నగరవాసులకు మంత్రి కేటీఆర్ హామీ. తెలంగాణలో రాహుల్ పర్యటన, 12న ఓయూ విద్యార్థులతో భేటీ. ఇకపై వారంలో 3 రోజులు ప్రజాక్షేత్రంలోనే, సమస్యల పరిష్కారానికి చంద్రబాబు హామీ. కాసేపట్లో మోదీతో కేసీఆర్ భేటీ, జోనల్ వ్యవస్థపై సమాలోచనలు. ఎన్నికల బరిలో ప్రియాంక, తల్లి స్థానాన్ని భర్తీ చేసేందుకు రెడీ. కరుణానిధికి చంద్రబాబు పరామర్శ, స్టాలిన్ కు ధైర్యం చెప్పిన ఏపీ సీఎం. జమ్మూ మాజీ సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత, పోలీస్ కాల్పులలో దుండగుడి హతం. స్వచ్ భారత్ పై ప్రశంసల జల్లు, మోదీ సర్కార్కు డబ్ల్యూహెచ్ఓ కితాబు. ఇరవై 29న జీఎస్టీ సమావేశం, పెట్రోల్ డీజిల్ పై చర్చ. తిరుపతి వేదికగా జ్ఞానభేరి, విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్రోగ్రాం. పరారీలో క్వారీ యజమాని, నిందితుల కోసం పోలీసులు గాలింపు. పన్నెండుకు చేరిన మృతుల సంఖ్య, హత్తి బెలగల్లో విషాద ఛాయలు. డిఎస్ తనయుడిపై నిర్భయ కేసు, సంజయ్ కోసం పోలీసుల గాలింపు. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి, మృత్యుతో పోరాడి ఓడిన అనిత. ₹20 కోట్ల కుచ్చుటోపి, కరక్కాయ కేసులో నిందితుని అరెస్ట్. విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం, ఒత్తిడి భరించలేక విద్యార్థిని ఆత్మయత్నం. లంచాలకు మొగ్గుతున్న బాల్నగర్ ఎంఈఓ, ప్లే స్కూల్ అనుమతి కోసం 20,000 డిమాండ్. యాదాద్రిలో వెలుగులోకి రోజుకు ఘటన, చిన్నారులకు నరకం నిర్వాహకులు. కీకీ ఛాలెంజ్ లో తప్పేమీ లేదు, విమర్శలపై నటి ఆధారిత శర్మ స్పందన. జమ్మూ కాశ్మీర్ లో ఎదురుకాల్పులు, 5 ఉగ్రవాదులు హతం. రేపే పాత బస్తీలో బోనాలు, నిఘా వలయంలో ఆలయాలు. ఎన్టీఆర్ బయోపిక్ లో చిత్ర యూనిట్ బిజీ బిజీ, నిమ్మకూరులో బాలయ్య, క్రిష్ ప్రత్యేక పూజలు. లక్కీ ఛాన్స్ కొట్టేసిన పంజాబీ పాలకోవా, జయలలిత పాత్రలో మెరవనున్న రకుల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.